అమ్మగారు సినిమా చూడలేదండి, థియేటర్స్లో చూస్తా ఉంది మా అమ్మగారు. సో వెయిట్ వెయిట్ చేస్తున్న మా అమ్మగారు ఏమంటారు. సో బేసిక్గా యాక్చువల్లీ ఇందాక ప్రింట్ వాళ్ళు చెప్పడం మర్చిపోయా. నేను యాక్చువల్లీ ఇంకో కెరీర్ ఆప్షన్ వచ్చి మా అన్న చెప్పాడు కిక్ బాక్సింగ్ నేర్చుకో అది ఇది అన్నాడు. నేను నేర్చుకున్నాను, కళ్యాణ్ గారు కూడా చెప్పారు నేర్చుకోమని. సో నేను నేర్చుకున్నప్పుడు అప్పుడు రిలైజ్ అయ్యాను ఇలా కిక్ బాక్సింగ్ ప్రొఫెషన్ తీసుకుందాం చేద్దాం అలాగని. ఉన్న ట్రైనర్ జిమ్ ట్రైనర్ అయిపోదాం అనుకున్నా. దట్స్ వన్ ఆఫ్ ద టూ ప్రొఫెషన్ దట్ నేను ఎంచుకున్నాను అనుకున్నా. సో అప్పుడు బాగా ట్రైన్ అయ్యానండి, నాకు అది బాగా నచ్చి నేను ఐ వెంట్ టు థాయిలాండ్. కళ్యాణ్ గారు పంపించాను, నన్ను థాయిలాండ్ పంపించారు. పంపించాక నేను మోయితా నేర్చుకున్నా, ఒక టూ మంత్స్ విగరెస్గా ట్రైన్ చేశాను. నేర్చుకుని కొంచెం మోయితా నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, బట్ ఐ లెర్న్ నేను కొన్ని బేసిక్స్ అవి నేర్చుకున్నా. అలాగే ఫైట్స్ అంటే బాగా ఇష్టం అండి, చూస్తున్నప్పుడు నేను చాలా ఎక్సైట్ చేస్తుంది. సో అలా సెట్లో కూడా బాగా చేయాలి, ఆ కిక్స్ అవి కొట్టాలి, యూనో ఫైట్ మాస్టర్ని డైరెక్టర్ని బాగా యూనో హ్యాపీ చేయాలన్న ఇంటెన్షన్తో అలా చేస్తాను. అంటే ఇప్పుడు వస్తున్నాయని కూడా కొంతవరకు మల్టీ స్టార్ మూవీస్ కూడా వస్తున్నాయి, మీ ఫ్యామిలీ నుంచి ఎవరితో యాక్ట్ చేయాలి మల్టీ స్టార్? ఎవరితోనే చేస్తానండి, అట్లేం లేదు. ఎనీ హీరో నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, ఐ వుడ్ లవ్ టు డూ ఎనీ గుడ్ రోల్ ఇన్ ఎనీ ఫిలిం. ఒక మంచి రోల్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను, దానికి తగ్గ కృషి చేస్తాను. ఎవరి ప్రభావం పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరి ప్రభావం? కళ్యాణ్ గారు అనొచ్చు అండి, డెఫినెట్గా. యా డెఫినెట్గా కళ్యాణ్ గారు అండి, హీస్ ఎవ్రీథింగ్. లేదండి ట్రైలర్ చూసారు కళ్యాణ్ గారు, ఫెల్ట్ వెరీ హ్యాపీ, బాగా చేసావు అన్నారు, అందరినీ మెచ్చుకున్నారు కాస్టింగ్ క్రూని. సో సినిమా చూస్తా అన్నారు, బట్ హీస్ బిజీ కాబట్టి. ఈ సెటప్ చేయడానికి ఎన్నాడు పడుతుంది? ఈ సెటప్లో మైత్రిలో సుకుమార్ క్యారెక్టర్లో మీకు ఎంత టైం తీసుకున్నారు ఈ సినిమా చేయడానికి? అంటే వాళ్ళు వచ్చిందే మైత్రి ప్రొడక్షన్ హౌసే వచ్చిందండి విత్ ద కథ. వాళ్ళు ఆయన వాళ్ళకి చెప్పడం, బుచ్చి గారు నాకు చెప్పారు నాకు వైష్ణవే కావాలన్నారు. అప్పుడు సుకుమార్ గారు అప్రోచ్ అవ్వడం, ఆల్రెడీ ఎవ్రీవర్ ఇస్ ఆన్ బోర్డ్, మైత్రి కానీ బుచ్చి గారు కానీ సుకుమార్ రైటింగ్స్ కానీ. సో అలాగే ఆ ప్యాకేజ్తోనే నాకు వచ్చింది, ఐమ్ వెరీ లక్కీ ఇన్ దట్ వే. అన్నయ్య సాయిధరమ్ తేజ్ గారు సలహాలు కానీ సూచనలు కానీ, అయ్యో చాలా సరదా, లైక్ ఎనీ అదర్ బ్రదర్స్గా ఉంటామండి మేము. చాలా సరదాగా చాలా ఇదిగా ఉంటాం, చాలా ప్రేమ ఆప్యాయతంగా ఉంటాం ఇద్దరం. అండ్ చిన్నప్పుడే అంటే మా మామ మమ్మల్ని మా ఫ్యామిలీగా ఎంత సపోర్ట్ చేసినా సరే మా అన్న కూడా నాకు పర్సనల్గా చాలా డబ్బులు ఇచ్చేవాడు టు బై యూనో గుడ్ క్లోత్స్ అండ్ అంటే తనకి చిన్నప్పుడు లేని ఇవన్నీ తీరుస్తూ ఉండేవాడు మా అన్న. సో వీఆర్ లైక్ ఫ్రెండ్స్ అనొచ్చు, ఎందుకంటే నేను ఫ్రెండ్కి మించిన బాండ్ ఇంకి కొడుకు మదర్ ఆ రిలేషన్ వేరే అండి, బట్ ఫర్ మీ ఆఫ్టర్ దాట్ ద బిగ్గెస్ట్ రిలేషన్ ఈజ్ ఫ్రెండ్స్ అండి, బికాజ్ థింక్ మై బ్రదర్స్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. అండ్ డెఫినెట్గా అండి, నాట్ ఓన్లీ టువర్డ్స్ మై ఫ్యామిలీ, టువర్డ్స్ బేసిక్ హ్యూమన్ పీపుల్ అండ్ వెరీ ఎమోషనల్. హ్యూమన్స్ అంటే చాలా ఇష్టం, రెస్పెక్ట్ చేయడం ఇష్టం, హ్యూమన్స్ అంటే ఇష్టం. చాలాసార్లు మీరు బయట డ్రైవింగ్లో కనపడడం కానీ ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి మీరు చాలా ఎక్కువ ఇష్టపడతారు. అవును, ఫస్ట్ నుంచి కూడా మీరు కానీ స్టైగర్ కానీ? అవునండి చాలా ఇష్టం అండి, నార్మల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలని చాలా ఇష్టపడతాం. అంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి మేము వచ్చాం అట్లాంటిది అట్లా అలా ఏం లేదండి, నెవర్ ఇట్స్ నెవర్ లైక్ దట్. ఫస్ట్ వీఆర్ హ్యూమన్స్ దెన్ ఓన్లీ వీఆర్ మెగా ఫ్యామిలీ, మైనర్ మెగా మైనారిటీ అనొచ్చు. ఫస్ట్ మేము హ్యూమన్స్. విజయ్ సేతుపతి ఈజ్ జస్ట్ అ టెరిఫిక్ పర్సనాలిటీ అండి. ఆయన ఆయన ఆన్ కెమెరాని ఎంత నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి, ఆయన కళ్ళతో నటించడం అవన్నీ, అలాగే ఆఫ్ సెట్ కూడా ఆయన అంత ఫ్రెండ్లీగా ఉంటారు. సో హీస్ జస్ట్ ఎ గ్రేట్ పర్సన్, ఐ లెర్న్ట్ లాట్ ఆఫ్ అండ్ ఆన్ కెమెరా. అంటే ఇప్పుడు మన సినిమాలన్నీ కూడా కొంతవరకు ఫ్యాన్ ఇండియన్ మూవీస్ లాగా ఇలా అవుతున్నాయి కానీ, సో మీరు కూడా అలా వెళ్ళే అవకాశాలు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇంకా నా నమ్మబుద్ధి కట్టిన ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది అండి. పాన్ ఇండియా అంటే అసలు దేర్ ఇస్ నో థాట్ ఆఫ్ ఇట్ ఆల్సో. ఫస్ట్ ఇది రిలీజ్ అవునాయండి, దెన్ లెట్ సి ఇఫ్ ఐ రియలీ ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్, నేను చేయగలుగుతానా లేదా ఏంటో చూద్దాం, లెట్ సి. పాన్ ఇండియా థాట్ ఏం లేదండి ఇప్పుడు. అంటే ఉప్పైన ఫస్ట్ కథ కాబట్టి మా చిరంజీవి గారి చేతుల మీద జరగాలని అనుకున్నానండి. అండ్ యాజ్ మై ఫస్ట్ స్టోరీ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది విన్నారు, మా అన్న ఫ్రెండ్స్ నాట్ మై ఫ్రెండ్స్, వాళ్ళు కూడా బాగా విని నాకు చెప్పారు చెయ్యి బాగుంటుందని. ఎందుకంటే ఫస్ట్ కథ కాబట్టి ఐ వాంటెడ్ దేర్ ఇన్పుట్, నేను చాలా క్లోజ్గా చూస్తాను కాబట్టి ఐ టుక్ దేర్ ఇన్పుట్. అట్ ద సేమ్ టైం అంతగా నాకు కూడా నచ్చడం చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళడం అండ్ ఆయన చేయమని చెప్పడం. సో ఫస్ట్ కథ ఎప్పుడు ఆయన వినాలని దీని నుంచి సో ఇట్స్ హిస్ కాల్ ఫర్ ద ఫస్ట్ నేమ్. ఆఫ్టర్ దట్ ఆయన ఇది ఆయన సూపర్విజన్ ఎప్పుడు ఉంటుంది నా కథలపైన అంతా, బికాస్ యా బికాస్ ఆయన వల్ల మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి. సో సినిమాలో మీకు బాగా నచ్చిన హార్ట్ టచింగ్ సాంగ్? హార్ట్ టచింగ్ సాంగ్ అండి ఈశ్వర సాంగ్ దట్ రిలీజ్డ్, దట్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్. అండ్ ఈవెన్ యాక్చువల్లీ లైక్ జలజల పాత్ర నువ్వు అండి, నాకు యాక్చువల్లీ నేను ఆ సాంగ్ బాగా హిట్ అవుద్ది అనుకున్నా, ఒక 10-15 మిలియన్ వ్యూస్ వస్తాయి అనుకున్నా. అంటే లాక్డౌన్ టైం మొత్తం కూడా ఈ సాంగ్స్ ఈ సినిమా మొత్తం ఛానల్స్ ఎక్కడ బాగా పాపులర్ అండి లాక్డౌన్ టైంలో. అంటే ఇది కనిపిస్తుంది, ఆల్ థ్యాంక్స్ టు డిఎస్పి గారు, ఫెల్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ అంత మంచి ట్యూన్ ఇవ్వడం. అండ్ ఫెల్ వెరీ హ్యాపీ లిరిసిస్ గారు, కానీ చాలా మ్యాజికల్గా అనిపించింది ఆ ట్యూన్, ఆల్ థ్యాంక్స్ టు హిమ్. సుకుమార్ గారి సినిమాలో అంటే ఐటమ్ సాంగ్ కొద్ది ఎక్కువ ఇంపార్టెన్స్ పెడుతుంది, సో దీంట్లో ఎట్లా ఉంటుంది? ఇది కంప్లీట్ డిఫరెంట్ అండి, ఆడు చిన్న పిల్లోడు అమ్మాయి వాడు ఎవరి వెరీ ప్యూర్ లవ్ స్టోరీ కాబట్టి అది ఏం ఉండదు దీంట్లో, చాలా ప్యూర్గా ఉంటుంది సినిమా అంతా. ఆల్ ఆడియన్సెస్ డెఫినెట్గా నచ్చుతుంది. క్యారెక్టర్స్ పరంగా వచ్చే ఉప్పెన అండి. సో వీళ్ళన్నీ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి ఎమోషన్స్ వైజ్, లవ్ వైజ్, ఆ ప్యూర్ లవ్ కానీ ఆ క్యారెక్టర్స్ ఇద్దరి మధ్యన కానీ సో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పెన అంటారు. యాట్స్ మోర్ అబౌట్ క్యారెక్టర్స్. అంటే సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకుడు ఎట్లా వస్తాడండి, అంటే ఒక ఎమోషన్తో వస్తాడా లేకపోతే ఏ విధంగా ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఇంటికి తీసుకెళ్తారండి కథ. అంటే నేను విన్నప్పుడు కూడా ఒక 3-4 డేస్ ఆ కథ నాలోనే ఉండిపోయింది. సేమ్ థింగ్ నాకు, నేనైతే అలా అయితే ఫీల్ అయినా డెఫినెట్గా ఆడియన్స్ కూడా అలా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. డెఫినెట్గా దే టేక్ ఇట్ హోమ్ విత్ అ గుడ్ ఫీల్, ఒక థాట్ ప్రొవోకింగ్ ఫీల్లో ఇంటికి వెళ్తారని అనిపిస్తుంది. యాక్చువల్లీ అది ఎలా ఉన్నా అదే అన్నారు. అండ్ హీస్ లైక్ నేను ఇంత ఫార్ములుగా కలవడం కొత్తగా ఉంది అది అన్నారు. సో ఈ రియల్ లైక్ ద ట్రైలర్ బుచ్చి గారు, ఆయన నానప్రేమత అసిస్టెంట్ డైరెక్టర్ కదా, సో ఆయన బాగా పొగిడారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ మీ అండ్ కృతి. అవునండి, లేదు లేదు ఫస్ట్ ఆయనకి ఎప్పుడో షూటింగ్ అప్పుడు చెప్పారు ఐడియా ఏదో చెప్పినట్టున్నారు, నాకు బుచ్చిగా తర్వాత షూటింగ్లో చెప్పారు. ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పాను అది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్స్ అట్లేం లేదండి, మెగా ఫ్యాన్స్ అని. డెఫినెట్గా మీకు ఈ కథ నచ్చుతుందండి, ఎందుకంటే దీనిలో ఇట్ అన్నీ ఉన్నాయండి. దీంట్లో ఓన్లీ ప్యూర్ లవ్ స్టోరీ కాదు, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, గుడ్ డీసెంట్ గుడ్ కామెడీ ఉంది. అండ్ సేతుపతి గారి పర్ఫార్మెన్సెస్ కానీ, కృతి పర్ఫార్మెన్స్ కానీ, జయకృష్ణ పర్ఫార్మెన్స్ కానీ, దీనిలో డైలాగ్స్ కానీ, విజువల్స్ కానీ డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో రియలీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద ఆడియన్స్ ఫీడ్బ్యాక్.